చిన్నశంకరంపేట మండలం గవలపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామంలో రాత్రి మల్లేశానికి చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 22 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెల మృతితో వాటిపై ఆధారపడ్డ కుటుంబం వీధిన పడ్డట్టయింది. ఈ గ్రామంలో ఈ నెలలో 3 సార్లు ఈ రకంగా జరగడంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కుటుంబం మొత్తం ఆ గొర్రెలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, గొర్రెలు మృతి చెందడంతో సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గదే సాధన మాకు ఏం ధరువు లేదు, గదే కాసుకుంటాం అనుకున్నాం. మొత్తం అంటే మొత్తం 40 ఉండే, ఇప్పుడు 10 వేసి ఎక్కినాయి. మొత్తం 40 జీవాలను ఇద్దరం నా కొడుకు నేను కాసుకుందాం. 4 గంటలకు ఇంట్లో పోయినా, ఇంట్లో పోయిన తర్వాత దాదాపు ఒక 15 నిమిషాల పక్కింటి ఆయన వచ్చి కుక్కలు తింటున్నాయంటే కురికే వరకల ఆయన కుక్కలు ఎలా కొట్టి వచ్చిండు. అందరం కలిసి చూసి గుర్రం బయట కొట్టి చనిపోయిన బయటేసాడు. బయటేసిన తర్వాత ఇక అవి నక్కడ నాపి ఇంకేదైనా అన్న గాయాలన్నింటిని గుర్తించాము. ఒక 10 మంది మంచి లెక్క పెట్టాము. ఒక 30 జీవాలు తర్వాత గాయాలు ఉన్నాయి. ఎక్కువ 20 జీవాలు చచ్చిపోయినాయి. 22 జీవాలు అంతా నేను సంగపల్లె గుల దగ్గర అడిగిండు, ఇవ్వలేదు. మొన్ననే నా బిడ్డ పని చేసిన అప్పు ఉండంగా కానీ నేను ఇంకా జర సాధించామని అనుకున్నా, కానీ సాధించ ఇట్లా జరిగిపోయింది.